వచ్చినటువంటి నాలుగు మండలం నుంచి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఏడు గ్రామాలకు ఒక మంచి రహదారి, దాదాపు 20,000 మందికి ఒక రోడ్ వేయడానికి, మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మా అందరం కూడా వచ్చాము. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము. అలాగే లోకగుణ సమస్యలు కూడా ఏవైతే నా దృష్టికి వచ్చాయో, మరి ఇక్కడ మన మధ్యలో మంత్రి గారు ఉన్నారు, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ యొక్క పంచాయతీకి గ్రామస్తులకి మంచి చేసే విధంగా నేను కృషి చేస్తా చెప్పి మాట్లాడుతున్నాను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీలు రెండు జరుగుతాయనేది 100 రోజుల్లోనే చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చూపించిందా లేదా అనేది మీ అందరూ కూడా చూస్తానే ఉన్నారు. 7,000 రూపాయలు పెన్షన్ అన్నది 7,000 రూపాయలు ఒకటే ఫస్ట్ ఏదైతే 3 నెలలది కూడా ప్రతి ఒక్కరికి అందించారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అదే ఆగస్టు 15వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎంత బ్యాలెన్స్ ఉంటుంది విజయానికి సంకేతం అడేగా తమ్ముణ్ణ మన ప్రియతమ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారిని ఈ రోడ్ వర్క్ 20 కోట్లు పెట్టి ఈ రోడ్ వర్క్ చేశారు. ఇవాళ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ 4 ఊర్ల నుంచి కవర్ అప్ అవుతుంది. ఇవాళ రోడ్లు అన్ని పక్క ఎక్కడికి పోయినా కూడా, పార్లమెంట్లో ఎక్కడికి పోయినా కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్డు పనులు జరగలేదు. ఇవాళ అన్ని రోడ్లు ఒక పార్లమెంట్లో అలాగే రాష్ట్రంలో అన్ని కూడా రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ కూటమి మీద పడింది. సో ఎందుకు నిన్న గ్రామ సభలు పెట్టారంటే పల్లెల్లో నుంచి అభివృద్ధి చెందాలంటే పల్లెల్లో ఉండే సమస్యలు తెలియాలని చెప్పి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు పెట్టాను. మీరు చూస్తే డిస్టిక్ రోడ్స్ అన్నీ కూడా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు అడిగినట్లు పాట హోల్స్ వర్క్ స్టార్ట్ చేయాలన్నారు. ఈ వర్షాకాలం అయిపోయిన తక్షణమే పాట హోల్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంత ప్రిపరేషన్ చేస్తున్నాం. అలాగే వచ్చే రోజులలో రోడ్లన్నీ కూడా మళ్ళీ బీసీ రోడ్లలో అన్నీ కూడా ఓవర్ లేయింగ్ వర్కులు చేయడానికి కూడా అన్నీ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. బహుశా రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో మొట్టమొదటి శంకుస్థాపన ఇప్పుడు దాకా నేను ఎక్కడ వెళ్ళా. 20 కోట్ల రూపాయలతో దాదాపు 7 గ్రామాలకు ఉపయోగపడే ఒక రోడ్డు, దాదాపు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని రోడ్డుని ఈరోజు ఆయన పనితీరుతో కానివ్వండి, ఆయన పట్టుదలతో కానివ్వండి శంకుస్థాపన చేపించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు మా ఎమ్మెల్యేలు పోటీ పడతారని, వాస్తవమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం, వారి నియోజకవర్గాల సమస్యల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఒక చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా పరిపాలన సాగుతుంది,
ఏ విధంగా ప్రజల సమస్యలకి గుర్తింపు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మనం చూడొచ్చు అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఆ విజయాన్ని బాధ్యతగా తీసుకుని మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో యువత యువకులకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా పరిపాలన చేద్దాం, మీరు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టద్దని చెప్పేసి ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తామండి. ఈ రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పేసి ఆలోచిస్తున్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. అండ్ ముఖ్యమంత్రి అవగానే మొట్టమొదటి 5 సంతకాలు ఏం చేశారు ఒకసారి ఆలోచించేయండి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమం, పెద్దవాళ్ళకు కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానివ్వండి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ ఒక భరోసా కలిగే విధంగా పెన్షన్లు పెంచడమే కాకుండా గత 3 నెలలకి మన అధికారంలో లేని 3 నెలలకు కూడా బకాయి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ సరిగా మనం చేస్తామని ఏదైతే ఎన్నికలు చెప్పారో చూచారు తప్పుకోకుండా 1వ తారీఖు జూలై ఇచ్చిన ఘనత మీద చూశారు. మండల పార్టీ ప్రెసిడెంట్స్ కి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అంతేకుండా గోపి గారి ఇంటి దగ్గర ఈ కార్యకర్త గోపి గారి ఇంటి దగ్గరకు వస్తే